చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. మార్చి నెలలో మన మూవీ ఆర్టిస్ అసోసియేషన్ పెట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సినిమా కూడా చేయలేదు. దాంతోపాటు మా ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే మూవీ ఆర్టిస్ అసోసియేషన్ కోసం ఇంత మెంటల్గా పనిచేస్తున్నావే అని తిట్టి తిట్టి లాస్ట్ చివరికి నా కారు మెర్సిడీస్ బెన్స్ పోవడానికి కూడా కారణం ఇదే. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు, కరెక్ట్. లోకంలో ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. అది బ్రహ్మాండంగా మాట్లాడారు, బ్రహ్మాండంగా మమ్మల్ని అంతా కలిసి నడవమంటున్నారు. ఎస్, కానీ ఇక్కడ ఒక నిప్పుని కప్పిపూస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు. పొగ వస్తుంది, పొగ వస్తుంది అంటే నేను చెప్పి మీరు మాట్లాడినప్పుడు ఐ డిన్ మీరు చెప్పారు ఉంటుంది. ఎలాంటి విషయాలు సర్దుకుపోయే విషయాలని చెవులో చెప్పాలి. ఇప్పుడు ఫ్యామిలీలో అందరి ఇంట్లో గొడవలు ఉన్నాయి, కానీ గొడవలు బయట తెలియకుండా మన కప్పి పుచ్చుకుంటున్నాము తప్ప. ఇక్కడ నేను చెప్పేది ఒకటి, మనమంతా హీరోలుగా సినిమాలో హీరోగా సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్లో పనిచేసినప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని తొక్కేస్తున్నారు. వినండి మోహన్ బాబు గారు, వినండి, ఊరికే మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు. వినండి వినండి, మిమ్మల్ని చెప్పలేదు, కానీ నేను చెప్పేది మీరందరూ దయచేసి వినండి. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ అసోసియేషన్లో 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు. ఇంతకుముందు శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. అదే దానే ప్రాబ్లంగా పెట్టుకుని నరేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇన్క్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది మన మూవీ ఆర్టిస్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో ఇంకా ఏమి ఫ్రాంక్గా జరగట్లేదు. సరే, నేను ఇలాగే బతుకుతాను, దానివల్ల నాకు నిందలు వస్తారని, కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నాను, నిజాన్ని చెప్తున్నాను. ఏదైనా ఇంతకు ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఉండాలి. మేము చిన్నపిల్లలే కాదు, అక్కడ వచ్చి ఓ మాట మాట్లాడేసి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పి పుచ్చేయడానికి ఏదైనా సరిగ్గా నడవాలి. అండ్ మీకే తెలియ వస్తుంది.